Hey, hi, hello friends, welcome to Anushri Kitchens. ఈ రోజు మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా. ఒక బీరకాయ చెక్కు తీసుకొని చిన్న ముక్కలు చేసుకునేది. ఒక మీడియం సైజ్ ఆనియన్, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఈ పచ్చిమిర్చి అండి. ఇది చాలా ఘాటు ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. సో అందుకే అన్ని కొంచెం తీసుకున్నా. ఒక గ్లాస్ పాలు. సో దీని తయారీ విధానం, ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని ఆనియన్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం యాడ్ చేసేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసేసుకొని బీరకాయ ముక్కలు మనం చిన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా, ఆ బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం సైజ్ మంట మీదే పెట్టుకోవాలండి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఇలా మూత పెట్టేసుకున్నాక 2 మినిట్స్కి వన్స్ 3 మినిట్స్కి వన్స్ ఇలాగా కదుపుతూనే ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు కింద అడుగు అనేది అంటదు. సో ఎందుకంటే మనం ఇందులో మనము వాటర్ యాడ్ చేయట్లేదు కదా, అందుకోసమని. సో ఇప్పుడు నాకు బీరకాయ అనేది ఉడికేసింది. ఇప్పుడు నేను గ్లాస్ పాలు తీసుకున్నా కదా, ఆ గ్లాస్ పాలు అనేది నేను యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసేసి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని హైలో పెట్టేసుకొని అది కొంచెం ఉడుకు పట్టాక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.